జీహెచ్ఎంసీలో టెండర్లు అధోగతి పాలవుతున్నాయి కోట్లాది రూపాయల ఆస్తి పన్ను వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది అభివృద్ది పనులకు సంబంధించి పనులకు ఆదిలోనే చుక్కెదరవుతోంది స్టేట్మెంట్లన్నీ డిజైన్లు డిస్ప్లేకే పరిమితమవుతున్నాయి కానీ టెండర్ల దశను దాటలేకపోతున్నాయి భాగ్యనగరం హైటెక్ సిటీ గ్రేటర్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్లో జీహెచ్ఎంసీ తీరు ఓ పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆరేడు నెలల కాలంలో జీహెచ్ఎంసీ పిలిచిన టెండర్లలో ఏ ఒక్కటన్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు దీంతో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ అటకెక్కుతున్నాయి విశ్వనగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతోంది ఆ రేంజ్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించిందని కమిషనర్ సోమేష్ కుమార్ ప్రకటనలు గుప్పిస్తున్నారు స్వీప్ క్లీన్ బయో టాయిలెట్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు రోడ్లపై గుంతల పూడిక మోడల్ మార్కెట్స్ ఫంక్షన్ హాల్స్ స్లమ్స్ లో ప్లాంట్స్ తదితర పనులతో పాటు ఆర్భాటంగా ప్రకటించిన స్కైవేలు మల్టీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు కూడా ఆదిలోనే హంసపాదు ఎదురైంది ఎస్ఆర్డీపీ టెండర్ల గడువు ఇరవై ఒకటితో ముగిసిపోయింది కానీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది మరో ఆరు వారాలు గడువు పొడిగిస్తే అప్పుడు బిడ్లు దాఖలు చేస్తామంటున్నాయి కాంట్రాక్టు కంపెనీలు బల్దియా అధికారులు బాస్ భయంతో చిన్న చిన్న పనులను సొంతంగా చేయించలేక చేతులెత్తేస్తున్నారు టెండర్ల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు వచ్చినా ఫలితం లేకుండా పోయింది జీవో నెంబర్ తొంభై నాలుగు ప్రకారం కనీసం పద్నాలుగు రోజుల వ్యవధిలో టెండర్లు దాఖలు చేయాలని నిబంధనలు ఉన్నా అమలుకు నోచుకోవట్లేదు ఎమర్జెన్సీ వర్క్స్ పేరిట కమిషనర్నే తప్పుదో పట్టించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు రెండు మూడు నెలలకు ముందే ప్రతిపాదనలు సిద్ధమైన సాంకేతిక కారణాలతో టెండర్లలో జాప్యం చేస్తున్నారు అనవసర జాప్యంతో అత్యవసర స్థితికి తీసుకొచ్చి తప్పనిసరిగా షార్ట్ టైం టెండర్లను ఆహ్వానించే విధంగా పరిస్థితిని సృష్టిస్తున్నారు దీంతో జీహెచ్ఎంసీ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది బహిరంగ వేలం నుంచి బాక్స్ టెండర్లు ప్రొక్యూర్మెంట్ విధానం వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది